అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లే రావడానికి కారణం ఏమిటి? సో దానిలో ఖచ్చితంగా మనం ఆలోచిస్తే ఆ పార్టీ 2014 నుంచి 2024 మధ్యలో ఆ పార్టీ పరిపాలించిన తీరు, ఆ పార్టీ నాయకులు చూపించిన అధికార మదం నెత్తికెక్కి ఒళ్ళు బలిసి కొట్టుకొని చాలా చోట్ల చాలా దారుణంగా ప్రవర్తించారు. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను ఆనలేదు, తప్పు చేస్తున్నారని తెలిసినా సరే మేము పవర్లో ఉన్నాం మాకేమీ కాదు అని తోలుమందం పనులు ఎన్నో చేశారు కదా. మన కళ్ళెదురుగానే చాలా విషయాలు చాలా జరిగాయి. కొంతమందిని చంపేసి ఇంటికి శవాలను పంపించారు, కొంతమందినేమో రెక్కలు వెనక్కి కట్టేసి మాస్కులు లేవన్నందుకు వెనక్కి కట్టేసి హింసించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నెన్నో ఘటనలు జరిగాయి. నెల్లూరు జిల్లాలో ఒక చేపల చెరువేమో లీజుకు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఆ కుటుంబ మరణానికి కారణమయ్యారు. పలమనేరులో ఒకరు ఆత్మహత్యకు కారణమయ్యారు. ఇట్లా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సంఘటనలు జరిగి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎస్, వైసీపీ వాళ్ళు అధికార మదంతో కొట్టుకుంటున్నారు, అధికారం వీళ్ళకి ఇచ్చి తప్పు చేశాము, సో వీళ్ళని అధికారం అణగదీయాలి, వీళ్ళ పరిపాలన కూడా బాగాలేదు, అభివృద్ధి లేదు, రాజధాని లేదు, పోలవరం లేదు అని అన్ని ప్రజలు తెలుసుకొని మేము వాళ్ళు డబ్బులు ఇచ్చినా సరే వాళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తున్నా సరే మాకు పథకాలు కాదు ముఖ్యం, పరిపాలన బాగుండాలని తలచి ఆ 11 సీట్లు ఇచ్చారు కదా. అంటే అందులో అధికార మదం, వాళ్ళు చూపించిన అధికార మదం, అధికార దర్పం, ఈ తోలుమందం పనులు ప్రధానం. మరి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళు చేస్తున్నది ఏమిటి అనేది ఒకసారి ఆలోచించాలి. అంటే ఇక్కడ చెప్పినందుకు నన్ను కింద కామెంట్లోనో లేదంటే విమర్శించవచ్చు, నీకేముంది నువ్వు అన్నీ బాగానే చెప్తావు, గత 5 ఏళ్లలో ఆ కష్టాలు పడింది మేము, ఆ ఇబ్బందులు పడింది మేము, సో ఇప్పుడు మేము శాంతంగా ఉండాలా, సైలెంట్గా ఉండాలా, నీకేం తెలుసు అని మీరు అనుకోవచ్చు కాక, కొంతమంది అనుకోవచ్చు కాక. కానీ లోకేష్ గారు, చంద్రబాబు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు ఎలా వెళ్తున్నారు? వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు చేసిన తప్పుల్ని ఒక క్రమ పద్ధతిలో, ఒక చట్ట ప్రకారం, ఒక చాలా జాగ్రత్తగా చాప కింద నీరులాగా ఎవరెవరిని ఎక్కడ వేయాలో అక్కడ వేస్తున్నారు కదా. కానీ క్షేత్రస్థాయిలో కొంతమంది నాయకులు విపరీతంగా రెచ్చిపోతున్నారు. ఇప్పుడు మొన్న పలాస కాశీబొగ్గ, పలాస నియోజకవర్గం కాశీబొగ్గలో పోలీసుల ముందే కొట్టారంట వైసీపీ వాళ్ళని. అంత చేయాల్సిన పనే ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా రాజకీయ చైతన్యం విపరీతంగా పెరిగిపోయింది, సామాజిక చైతన్యం పెరిగిపోయింది, సోషల్ మీడియా వాడకం పెరిగిపోయింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల వ్యవధిలో రాష్ట్రం మొత్తం వెళ్ళిపోతుంది. ఎక్కడ ఏం మాట్లాడినా క్షణాల వ్యవధిలో వెళ్ళిపోద్ది. అప్పుడు సాధారణ ప్రజలు చూసినప్పుడు ఏంటి వీళ్ళకి అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే ఇంత బలిసిపోయింది అనుకుంటారు కదా. చూడండి, నిన్న ఒంగోలులో ఒక నాయకుడు మాటలు ఒకసారి వినండి. ఒంగోలులో సచివాలయాల్లో అడ్మిన్లు కానీ, అడ్మిన్ దగ్గరికి వెళ్ళండి, వైసీపీ వాడు కానీ వాలంటీర్ కానీ ఎవడైనా సచివాలయం మెట్లెక్కితే అడ్మిన్ గారికి గోప పగల కొట్టండి, సచివాలయం అడ్మిన్ గారికి గోప పగల కొట్టండి. నేను అదే చెప్తున్నా కదా, కొట్టండి. ఏ పోలీసు కేసు పెడతాడు కూడా చూద్దాం. ఎవడైనా వైసీపీ వాడు కానీ వాలంటీర్ గారు పనిచేసినాడు వాడైనా సచివాలయం మెట్లెక్కితే వాడు అడ్మిన్ గారికి గోప పగల కొట్టినవాడు. ఎందుకు చేస్తున్నారు పని అని మనం కొంచెం ముందు అడుగు ఇకపోతే మనం విట్టదా. మనం అర్థమైంది కదా, సచివాలయాల్లో అంటే వాలంటీర్లు, గత వైసీపీ వాళ్ళు ఎవరైనా ఉన్నా, వాలంటీర్లు ఎవరైనా ఉన్నా సరే ఉండి పనిచేయించుకుంటే గోప్పగల కొట్టండి, అడ్మిన్ని గోప్పగల కొట్టండి అన్నారు. అంటే సచివాలయాలు ఉన్నది ఓన్లీ టీడీపీ వాళ్ళకి పనిచేయడానికైనా, అవి ఓన్లీ టీడీపీ లేదా జనసేనకు చెందిన సచివాలయాలైనా, ప్రజలకు సంబంధించిన సచివాలయాలు కాదా? వైసీపీ వాళ్ళు సాధారణ ప్రజలు కాదా? ప్రజల కోవకు రారా? వాలంటీర్లు సాధారణ ప్రజలు కాదా? ప్రజల కోవకు రారా? సో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదా సచివాలయాలకు? అంటే ఇలా మాట్లాడితే చాలా చెప్పొచ్చు. సో ఇవి ఏమంటారు ఇటువంటి మాటలని? అధికార మదంతో చేసిన కామెంట్లు అనరా? సో ఇక్కడ అంటే మేబీ వాళ్ళ ఇంటెన్షను టీడీపీ వాళ్ళలో ఉన్న కసి కోపం బయటకు రావచ్చు. గతంలో వైసీపీ వాళ్ళు ఇంకా దారుణంగా వ్యవహరించారు, సో దానికి బదులు మనం చెప్దాము అనే ఇంటెన్షన్ వేరేది ఉండొచ్చు. అక్కడ కార్యకర్తల్లో కసి పెంచడానికో, కార్యకర్తల్లో ఉత్సాహం పెంచడానికో అలా మాట్లాడి ఉండొచ్చు కాక. కానీ ఆ వేదిక మీద, ఆ బహిరంగ వేదిక మీద ఆ తరహా కామెంట్స్ చేయడం కారణంగా, ఆ వీడియోలు బయటకు వచ్చిన కారణంగా దాని బ్యాక్ ఎండ్ ఎవరికి తెలియదు. దాని బ్యాక్ ఎండ్ నేను చూడను, ఎవరూ చూడరు. ఏంటి టీడీపీ వాళ్ళకి ఇంత బలిసిపోయింది, అప్పుడే వీళ్ళకి ఇంత అధికార మదం తలకెక్కింది, ఇలా ఉండే కదా వైసీపీ వాళ్ళకి 11 వచ్చాయి, మరి వీళ్ళు అలాగే చేస్తున్నారు కదా అని అనిపిస్తుందా లేదా? సాధారణ ప్రజలకు అనిపిస్తుందా లేదా? ఇప్పుడు అదే జరుగుతుంది. ఆ వీడియో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది, విపరీతంగా దాన్ని సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. టీడీపీ వాళ్ళకి అప్పుడే అంత పెరిగిపోయింది, టీడీపీ వాళ్ళు అప్పుడే ఇంత మతంతో ఉన్నారు అని అనుకుంటున్నారు.
సో ఇటువంటి అపవాదాలు అవసరమా? ఆల్రెడీ వాళ్ళు ఇటువంటి తప్పులు చేశారు కాబట్టి 11కు పరిమితం అయ్యారు. ప్రజలు అన్నీ గమనిస్తారు, ఎప్పుడు ఎవరికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో అటువంటి ట్రీట్మెంట్లు ఇస్తారు. కాబట్టి కొంచెం టీడీపీ వాళ్ళ సంయమనంతో వ్యవహరిస్తే మంచిదన్నమాట. థ్యాంక్ యూ. లోకేష్ గారు, చంద్రబాబు గారు ఎంత కంట్రోల్ చేస్తున్నా సరే సంయమనం కోల్పోతున్నారు టీడీపీ వాళ్ళు. అదే వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఇంకేం చేసేవాళ్ళు.